రేణిగుంట మండలంలోని వెదుళ్ల చెరువు గ్రామంలో ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి తెలియజేశారు. రేణిగుంట మండలంలో వెదుళ్ల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల గోడపత్రికను ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారని అన్నారు. 10 గంటలకు 50 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుందన్నారు. అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. మరుసటి రోజు ఉదయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి, ఆలయ సభ్యులు చంద్రశేఖర స్వామి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భాస్కర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మూల విరాట్కి ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక అభిషేక పూజలు చేసి 8 గంటల నుంచి సర్వదర్శనం ఉంటుంది. అలాగే 10 గంటలకి గుడి ఆవరణలో 50 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుని అలాగే పాలాభిషేకంగా పాల్గొనాలి. మధ్యాహ్నం అన్నదానాలు ఉంటుంది. అలాగే ఉదయం నుంచి నిరంతరం అన్నప్రసాదాల వితరణ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. భక్తులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ పురాతన ఆలయంలో శివలింగాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. అన్నీ మంచి జరుగుతాయి.